చంద్రన్న మేము కష్టాల్లో ఉన్నామని వచ్చి తలుపు తడితే పలికే నాయకుడు దేశంలో ఎవరున్నారు? నిన్న ఒకే ఒక్కరోజు ఎందరి జీవితాల్లోనూ వెలుగు నింపాడు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఆర్థిక సాయం కోసం ఆశ్రయించినటువంటి పలువురికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం ప్రకటించారు. కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం నివాసి షేక్ ఖాజీ యొక్క కుమారుడు షేక్ ఖాదిర్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 లక్షల సాయం అందించారు. టైప్1B బాధపడుతున్నటువంటి అతను హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో షేక్ ఖాదిర్ చికిత్స పొందుతున్నాడు. పేదరికంతో వైద్యులు ఫీజులు చెల్లించుకోలేనటువంటి పరిస్థితిలో ఖాజా వాలీ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లారు. మానవత్వంతో ముఖ్యమంత్రి 3 లక్షలు మంజూరు చేశారు. విజయవాడకు చెందినటువంటి దేవులూరు నాగేంద్ర కుమార్ భార్య శారద ఊపిరితిత్తుల సమస్య సతమతంతో ఉండగా చికిత్సకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 50,000 సాయం అందించారు. శారద రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విజయవాడకు చెందినటువంటి ఏ రూపేష్ క్యాన్సర్ చికిత్సకి ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి 2 లక్షల ఆర్థిక సాయం అందింది. విజయవాడకు చెందినటువంటి వెంకటేశ్వరరావు కుమారుడు రూపేష్ 10 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ సోకడం బాధాకరమని త్వరలోనే కోలుకోవాలని మానవతా దృక్పథంతో సాయం అందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆయన అక్కడే మెచ్చుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం శేషపాలెంలోని ఒక గ్రామానికి చెందినటువంటి ఒంటరి మహిళ పి శారద కుమారుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తిరుపతి బెంగళూరులో వివిధ ఆసుపత్రుల్లో చికిత్సకి దాదాపుగా 7.5 లక్షలు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి గొడవని ఆ వైద్య ఖర్చులో 80% వెంటనే మంజూరు చేశారు. మంగళగిరి నివాసి కొండపూర్తో పాటు చంద్రశేఖర్ కుమారుడు ప్రవీణ్ కుమార్ ఆరోగ్యంతో మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స కోసం 7.5 లక్షలు ఖర్చు పెట్టారు. డొక్కాడితే గానీ రెక్కాడినటువంటి జీవన విధానంతో గడిపేటువంటి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి అందింది. ప్రవీణ్ కుమార్ చికిత్సకు వచ్చినటువంటి 70% అంటే సుమారు 5 లక్షలను మంజూరు చేశారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోగా అనాథలైనటువంటి అన్నా చెల్లెళ్ళకి 50,000 వరకు మంజూరు చేశారు. కృష్ణా జిల్లా వత్సాయి మండలం లింగాల గ్రామానికి చెందినటువంటి పి మల్లయ్య నాగమ్మలు వేరువేరు వాహనాల కింద పడి చనిపోయారు. అనాథలైనటువంటి వారి పిల్లలు నాగబాబు రమ్యను చదువుకోవడానికి ముఖ్యమంత్రిని ఆశ్రయించారు. వారిరువురు చదువులకి ముఖ్యమంత్రి దాదాపు 50,000 వరకు మంజూరు చేశారు.